वेलकम टू माय चैनल नेनु लक्ष्मी शर्मा मीर गनुक ना वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते शेयर चेयंडी लाइक चेयंडी नन्नु सपोर्ट चेयंडी ई रोज नेनु एंडी रोयल कोडुगुड्डु पुल्टा एला चेयालो चूपिंचबोतुन्नानु नार्मल गा अंदरू कोडुगुड्डु पुल्टा चेस्तू उंटारु कदा बट नेनु कोडुगुड्डु पुल्टालो एंड रोयल कूडा याड चेस्तुन्नानु टेस्ट मात्रं अद्दिरिपोतुंदी वेरे लेवल नेनु ई वीडियो चेयडानिकी कारणं मात्रं मा चेल्ली अनि चेप्पुकोवाली एंदुकंटे तनिकी ई रेसिपी अंटे चाला 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 इष्टं तन कोसम रेसीपी चेयर जरूर मर इंक आलस्य वीडियो एंड्रोयल कोडुगुड्डु पुल्ट कोसम नेनु आल्रेडी मुंदे अन्नी रेडी चेसि पेट्टुकुन्नानु उल्लिपायलु एंड्रोयलु अलागे वेल्लुलिपायलु चाला इंपार्टेंट ई वेल्लुलि वेयडं वल्ले टेस्ट मरिंत पेरुगुतुंदि अंड गुड्लु अन्नी रेडी चेसि पेट्टुकुन्नानु इप्पुडु मनं मुंदुगा स्टव् आन् चेसुकुंदां स्टव् आन् चेसुकोनि कडाय पेट्टुकुंदां కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ వేరేకిన తర్వాత ముందు మనం ఎండ్రాయిల్ ఉన్నాయి కదా ఆ ఎండ్రాయిల్ ముందుగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేరేకింది కదా ఈ ఎండ్రాయిల్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ అనేది మనకు అంతగా ఉండదు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ బాగుంటుంది స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ అనేది ఉండదు మనం కర్రీ వండుకునేటప్పుడు ఇదనే కాదు ఏ కర్రీ చేసుకున్నా ఎండ్రాయిల్ తో స్మెల్ అనేది ఉండదు ఇలా ముందుగా చేసుకోవడం వల్ల అండ్ నేను ఇక్కడ ఎండ్రాయిల్ తక్కువ తీసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ క్వాలిటీ తీసుకోవచ్చు ఎండ్రాయిల్ ఎన్ని ఎక్కువ తీసుకుంటే టేస్ట్ మరి అంత బాగుంటుంది చూసారు కదా ఆ నూనెలో ఎండ్రాయిల్ అనేది ఎంత కలర్ గా వస్తున్నాయో ఆ కలర్ అనేది రావాలి ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో వెల్లుల్లి ఆ వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను ముందే చెప్పాను కదా వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఈ పుల్ట టేస్ట్ బాగుంటుంది అండ్ పెద్దవాళ్ళకే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వెరైటీ వెరైటీ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు यस इप्पुडु मनं उल्लिपायलु वेसेसुकुंदां इंदुलोने नेनु सन्नगा कट चेसि पेट्टुकुन्नानु इंदुलोने पच्चि मिरपकायलु कूडा वेसेसुकुंटुन्नानु ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాం ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది కదా ఉల్లి ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల కొంచెం తక్కువ టైం పడుతుంది కొంచెం ఉప్పు పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అండ్ ఈ రెసిపీకి ఒక స్టోరీ ఉంది అదేంటంటే మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ కాలంలో చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కోడిగుడ్డు ఎండ్రాయిల కర్రీ చేసి పెట్టేవాళ్ళంట భోజనం ఇది ఎవరు చెప్పారో తెలుసా నాకైతే తెలియదు మా చెల్లి చెప్పింది ఇది ఇలాంటి విషయాలు బాగా గ్యాదర్ చేస్తూ ఉంటుంది మా చెల్లి తను చాలా బాగా వంట కూడా చేస్తుంది ఇప్పుడు ఎలాగో ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 2 నిమిషస్ మూత పెట్టేసుకుందాం ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా ఒక 2 నిమిషస్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి ఆ బాగా వేగిపోయినే కదా ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మేం వాడే కారం చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను ఒకటే స్పూన్ వేసుకున్నాను నేను అంతకు ముందే నేను పచ్చి మిరపకాయలు కూడా వేసుకున్నాను కాబట్టి నాకు కారం సరిపోతుంది అనిపిచి నేను ఒక స్పూనే వేసుకోవడం జరిగింది
కారం వేసిన తర్వాత మనం కొద్ది సేపు ఇలా మగ్గని ఇవ్వాలి అప్పుడే ఆ పచ్చి వాసన అనేది పోతుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను కారం వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో గుడ్లు కొట్టి వేసుకుంటున్నాను ఎగ్స్ కొట్టేసుకున్నాం కదా మనం ఎగ్స్ కొట్టుకున్న వెంటనే ఎక్కువ కలిపేసుకోకూడదు అలా కలుపుకోవడం వల్ల అది మొత్తం దగ్గరికి అయిపోతుంది ఇలా ఉంచితే ఏమవుతుందంటే ఆ ఎండ్రోయిల్ ఏవైతే ఉన్నాయో మనం వేసినవి ఆ ఎండ్రోయిల్ కి ఆ గుడ్ అనేది పట్టుకుంటుంది సో దానివల్ల టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఎక్కువ కలుపుకోకూడదు చూసారు కదా ఈ విధంగా దగ్గర పడింది ఆల్మోస్ట్ అయిపోయింది ఎండ్రోయిల్ కోడిగుడ్డు పులుట మా చిన్నప్పుడు మా అమ్మ ఎండ్రోయిల్ కూర ఉండేటప్పుడు నేను మా చెల్లి మా తమ్ముడు కొట్టేసుకునే వాళ్ళం ఎండ్రోయిల్ కోసం మా ఊర్లో చాలా ఫేమస్ ఎండ్రోయిల్ సో పుల్ట రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఫ్లేవర్ ఈ వాసన మాత్రం వేరే లెవెల్ లో ఉంది అసలు చాలా టెంప్టింగ్ గా ఉంది చూసారు కదా ఎంత బాగుందో మీరు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి కావాల్సింది వెరైటీయే కదా సో చూసారు కదా ఎండ్రోయిల్ కోడిగుడ్డు పుల్ట ఎలా తయారు చేశాను మీకు మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇదండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థాంక్యూ